हेलो, हरिप्रिया स्पीकिंग। हरिप्रिया एयरपोर्ट की दग्गर लो। ओके, अलागे 10 मिनट्स लो अक्कड़ उंटाम। ड्राइवर कला मंदिर की पोनी। ओके मैडम, मी पेर हरिप्रिया? आउनु। मी क्या वरू ले रा? इंदुग्रेडू? ना पीडू? వీడికి నేను ఉన్నాను, ఇక నుంచి మీకు నేనున్నాను హరిప్రియ పొట్టి ప్రసాద్। హరిప్రియ, మీకోసం నేను ఇక వెయిట్ చేయలేను। సరే వెళ్ళు। చైల్డ్ లేబర్ గా ఉన్న నన్ను చైల్డ్ లేబర్ గా మార్చి ఇప్పుడు నన్ను గుర్తుపట్టవా? నీకు ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి ఈ కళా మందిరాన్ని నా ప్రేమ మందిరంగా మార్చేస్తా। ఈ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కళా మందిరానికి ఎందుకు మార్చానో తెలుసా? ఎయిర్‌పోర్ట్ లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది అంతేగా? యు ఆర్ రాంగ్। ఎయిర్‌పోర్ట్ లో అయితే ఎంట్రీ ఫీస్ 150 రూపీస్, అదే ఇక్కడైతే ఫ్రీ। ఇతని పేరు కేబిపి, ఊరు కొండేపి, డ్రైవర్ విఐపి, షూ యాక్షన్, చేసేది ఓవర్ యాక్షన్ సెక్స్, మాకు తెలియదు, మీకు తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్। మై వైఫ్ హలో యోని మీ తండ్రి గారు మన కార్ పిల్ల ఉంటుంది। అమ్మాయా, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మనకి శోభనం జరిగింది ఎక్కడో తెలుసా? కొండేపిలో। ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలి, అబ్బాయి పుట్టుంటాడు, ఇంకోసారి సరిగా చెక్ చేసి చెప్పు। పోరాడుకో, నిన్ను నమ్ముకుంటే ఆడపిల్ల కూడా పుట్టేది కాదు। పోయినేను దుబాయ్ వెళ్ళినప్పుడు నా తిప్పలేనే పడ్డాను కాబట్టి ఆడపిల్లన్న పుట్టిందయ్యా। విన్నావా? వినక్కర్లేదు, నీ అవతారం చూస్తేనే తెలుస్తుంది। మనం చెప్పినట్టే సూట్ కేస్ అమ్మాయి అక్కడ పెడుతుంది, దాన్ని వెంటనే మనం తీసుకోవాలి। మరి కీస్? కీస్ అయితే అమ్మాయిని అడుగు, కిస్ అయితే నన్ను అడుగు। పెట్టమంటావా? సారీ సార్। అదిగో సూట్ కేస్ అక్కడ పెట్టింది, లెట్స్ మూవ్। ఏ తప్పని తప్పని, ఇది నాది, చూపేద్దాం అనుకుంటున్నారా? హరిప్రియా, కారు ఏంట్రా అన్నో, మూడు బాలేదా ఈ రోజు? నా మూడు మూడంకేసిందిరా, నోట్లో పడాల్సిన లడ్డు ఏట్లో పడింది, అందుకే ఈత నేర్చుకున్నావురా అని చెప్తే విన్నావా? ఇంతకీ వాళ్ళు ఏ గ్యాంగ్? మన గ్యాంగ్ మాత్రం కాదు, మరైతే షూట్ చేయండి। వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళని నేనే కాల్చానని ఎలా తెలుస్తుంది? ఏదో ఒక చేయండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది। రేపు చేయమంటావా? చెప్పు, అంత సరదాగా ఉంటే ఇప్పుడే చేస్తా। ఏపీలో ఏ వీపీ అడిగినా నా బీపీ గురించి చెప్తాడు। నీ బాస్ నిన్ను పంపించింది నన్ను ఫాలో అవ్వమని, నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను వాళ్ళని ఫాలో అవుతా। టాబ్లెట్స్? ఎనీ ట్రబుల్? గ్యాస్ ట్రబుల్। పిల్లి బొచ్చు కొరుకుతున్నావు అంటే నీ జాబ్ పోయిందన్నమాట? గొరిగింది ఆపి, నీతో నాకు నేను గొరగాలిగా అంటే నిన్ను కూడా గెంటేశారా? లేదు,
వదిలించుకున్నారు. మరిప్పుడేం చేద్దాం? చేసేదే ఉంది, ఇంకో రెండు పిల్లి బొమ్మలు కొందాం, కొడుకుందాం. వద్దని చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ తీసుకున్నావు, వ్యాన్ కాస్త డాక్ వ్యాన్ చేసావు, ఉద్యోగం పోయింది, ఇప్పుడు అప్పులే తీరుస్తావరా? అప్పు చేసి అది సరే గాని ఈ సూట్ కేసు ఎవరిది? ఇది సూట్ కేసు కాదు, నా తాజ్మహల్. ఓ ప్రేమ జ్ఞాపకం. దిల్ తో పాగల్ హే, దిల్ దీవానా హే, కుచు కుచు హోతా హే. హై తో క్యా హై, సుత్ ఆపి ఈ సూట్ కేసు ఎవరితో చెప్పు. ఈ రోజు దేవకన్నిని కళామందిర్లో డ్రాప్ చేసా. దేవలోకంలో డ్రాప్ చేయలేపోయా? కుదరలేదు. ఎందుకంటే అమ్మాయి కొడైకెనాల్ వెళ్లాలంది. కొడైకెనాల్? ఎస్, జగదేక వీరుడు అతలోక సుందర్లో శ్రీదేవ్ ఉంగరాన్ని మర్చిపోయినట్టు ఈ అమ్మాయి నా కోసం ఈ సూట్ కేసుని మర్చిపోయింది. స్టోరీ బాగుంది, సూట్ కేసు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. పరాయి సొమ్ము రెండు తల పాము లాంటిది, తాకూడదు చూడకూడదు. మీరు చూస్తున్నది టీవీ 9. నా పేరు చిత్తరంజన్ దాస్. ఈ రోజు ముఖ్యాంశాలు. మనం టీవీ 9 చూస్తున్నామని టీవీ 9 వాళ్ళకి ఎలా తెలిసిందిరా? అంటే మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. మనం రేడియో వింటున్న విషయం కూడా తెలిసిపోయిందంటే ఖచ్చితంగా మనం ఎవరు అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. గ్యాస్ డీలర్ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నావు కదా, కట్టావా? మొన్న మార్కెట్ లో హోల్సేల్ లో అండర్ వెళ్తున్నాను రా. ఇప్పుడు చూడు, వాడు మనల్ని చంపాడే సరే డబ్బులు వసూలు చేయడానికి ఎవరినో పంపించాడు. వాడి చేతిలో గన్ను కూడా ఉంది, దుడ్డే దారి కూడా ఉంది. లేచిపోదావా? పారిపోదాం. ఎస్. చూసావా నా స్టామినా ఏంటో? డోర్ కి గొళ్ళం పెట్టలేదా? డోర్ కి గొళ్ళం కూడా పెట్టలేదంటే వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. జాగ్రత్తగా వెతుకు. లెట్స్ మూవ్, కమ్ ఆన్. కిచెన్ లో తింటానికి కూడా ఏమీ లేవు, మా ఇంట్లో కూడా సేమ్ స్మెల్. ఇంత దరిద్రంగా ఉంటుందా? చిచి, మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నా. నేను మొదలు పెడితే నా మొదటి స్టెప్ ఎంత భయంకరంగా ఉంటే నా ఆఖరి స్టెప్ ఎంత క్రూరంగా ఉంటుందో ఊహించుకో. కొండపిల్ల నువ్వు ఒక్కడ వేయలేనా? అందరూ కొండపిల్లనా? అదే, కొండల్ని పిండి చేసేవాళ్లేగా. గుడ్, వెరీ వెరీ గుడ్. బాగా గెస్ చేశావు. వాళ్ళు కూడా గెస్ చేశారు, అందుకే సూట్ కేస్తే పారిపోయినట్టున్నారు. ఢిల్లీకి రాజైనా ఈవినింగ్ ఇంటికి రావాల్సింది. వీళ్ళు అంతే, ఎక్కడికి పోతారమ్మా? రేపు వచ్చి పట్టుకుందాం. లెట్స్ మూవ్. ఎంత పెద్ద సిటీలో ఒక్క జాబ్ కూడా దొరకలేదేంట్రా? రెండు జాబులు రా. ఎంత పెద్ద సిటీలో రెండు జాబులు కూడా దొరకలేదేంట్రా? న్యూస్ ఛానల్స్ లా చెప్పిందే చెప్పి దొబ్బకరా, నాకు అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. థ్యాంక్స్ రా. గ్లూకోజా? ఎలకల ముందు వంటగదిలో ఎలకలు ఎక్కువయ్యాయని పొద్దున్నే కొన్నా. తిను. నువ్వే తిను, నాకు మాత్రం తినడానికి చికెను, తాగడానికి జిన్ను తీసుకురా. మరి బన్నో? ఒంగు, ఇంకొంచెం ఒంగు, అది నువ్వు తెచ్చుకో. లవంగం అంత లేడు వీడికి, జిన్ను చికెను. మనసే బంధము, ప్రేమ మతే ఈ సమతే మంగళవాద్యము. ఏమేంద్రా? ఒక అమ్మాయిని బుక్ చేశాను అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నన్ను బుక్ చేసింది. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, నా చెవిలో పువ్వు పెట్టి, నా జేబులో చెయ్యి పెట్టి పర్సు కొట్టేసింది. ఇంకా మనకి ఫుడ్ లేదు, టీవీ కూడా లేదు. అప్పుడే ఏమైందిరా, 10 ఏళ్ల క్రితమే కదా సెకండ్ హ్యాండ్ లో కొన్నాం. పగిలిపోయింది. అందుకేరా సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు టీవీ పెట్టద్దంటాను,
వాడు కొట్టే శిక్షకి మన సెకండ్ హ్యాండ్ టీవీ ఎక్కడ తట్టుకుంటుంది? పాపం ముసలిముండు పగిలిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తినడానికి తిండి లేదు, పని చేసుకోవడానికి జాబ్స్ లేవు, కనీసం మొగల్ రెక్కలు చూస్తూ బతికేద్దామంటే టీవీ లేదు, ఎటు చూసినా బొక్కే. అసలు ఈ సిటీలో ఎందుకు ఉండాలి? చాలా దూరం వెళ్ళిపోదాం, ఈ హైదరాబాద్కి దూరంగా వెళ్ళిపోదాం. దూరంగా అంటే సికింద్రాబాద్ వెళ్దామా? ఛీ, ఇంకా దూరంగా. అయితే కుకట్పల్లి కరెక్ట్ రా, కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైందిరా. ఛీ ఛీ ఛీ, ఇంకెక్కడికి వెళ్ళాం? ఎక్కడైతే అమ్మాయిలు పసుపు గడపకు రాకుండా మొహానికి పూసుకుంటారో, ఎక్కడైతే బీరు ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చల్లగా ఉంటుందో, ఎక్కడైతే 2 రూపాయల కిలో బియ్యం రాళ్ళు లేకుండా దొరుకుతాయో, ఎక్కడైతే సింగిల్ ఇట్లకి బకెట్ సాంబార్ పోస్తారో, ఎక్కడైతే కాలీఫ్లవర్ ని కూరనుకుండా చెవిలో పెడతారో. ఎస్, అదే రా కొడైకెనాల్. ఇప్పుడు అర్థమైందిరా ఈ సోదంతా ఎందుకు చెప్పావో. నువ్వు ఆ కొడైకెనాల్ అమ్మాయికి సూట్ కేసు ఇవ్వాలనుకుంటున్నావు, దానికి నన్ను డ్రైవర్ గా వాడుకోవాలనుకుంటున్నావు. చెప్పరా, చెప్పు, నేను చెప్పేది నిజమా కాదా? ఎస్ ఎస్ ఎస్, ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావు, ఇప్పుడైనా మనకంటూ తోడు కావాలరా? ఆ తోడు ఎవరో కాదు, చిన్నప్పుడు తన బర్త్డేకి మనకి కేక్ తినిపించిన హరిప్రియ. నీకు హరిప్రియ గుర్తుందేమో, నా కేక్ మాత్రమే గుర్తుంది. అలా మాట్లాడకరా. మాట్లాడతాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే జాబ్ చేస్తాను, ఇక్కడే డబ్బులు సంపాదించి చిరంజీవితో సినిమా కూడా తీస్తాను. ఓకే రే, నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకున్నట్టే నా లైఫ్ నేను కూడా ప్లాన్ చేసుకుంటారా? ఇంకా మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. బాగా చెప్పావురా, ఇన్నాళ్ళు నీ లైఫ్ నా లైఫ్ అని ఆలోచించలేదు, మన లైఫ్ అనుకున్నాను. మనం కలిసి ఉంటేనే ఆనందం, విడిపోతే అనాథలో. జీవితంలో ఫస్ట్ టైం ఏడవాలనిపిస్తుందిరా. నన్ను అనాథం చేయకురా ప్లీజ్. నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? రే, ఈరోజు నుంచి మనం తమిళియన్స్. ఓకే, మన సీఎం కరుణానిధి, మనకిష్టమైన సినిమా అమ్మ నాన్న తమిళమ్మాయి. రే, ఈరోజు నేను ఏడుస్తాను, రేపు నెల్లుండిగా నువ్వు ఏడవరా ప్లీజ్.